టీడీపీకి భారీ షాక్. వైసీపీలో చేరుతున్న కర్నూలు ఎమ్మెల్యే. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జోరుగా వలసలు సాగాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ప్రస్తుతం సైకిల్పై ప్రయాణం ఇరుకుగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సైకిల్ దిగి ఫ్యాన్ క్రింద సేద తీరాలని తహతహలాడుతున్నారట. ఇంకా సైకిల్పైనే ఎన్నికలకు వెళితే పంక్చర్ అవడం ఖాయమని ఒక నిర్ణయానికి వస్తున్నారట. ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ ఏ ముద్దని ఇప్పటి వరకు ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన టీడీపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సడన్గా యూటర్న్ తీసుకుంది. రాష్ట్ర వెనుకబాటుకు కారణం బీజేపీయేనని నిందను కేంద్రంపై వేసి తాను తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో బీజేపీ టీడీపీపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కలిసి వస్తాడనుకున్న పవన్ కళ్యాణ్, లోకేష్ నుంచి సీఎం చంద్రబాబు వరకు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలతో షాక్ ఇచ్చాడు. టీడీపీపై దండయాత్ర మొదలుపెట్టారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది చంద్రబాబు పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమేనని భావించిన వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెడితే కొందరు జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే భావనలో ఉన్నారట. దీంతో ఒక్కొక్కరిగా పార్టీని వీడేందుకు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలుకి చెందిన బనగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈ వరుసలో ముందున్నారు. ఆయన ఇప్పటికే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారని సమాచారం. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సూచించిన మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డిని కాదని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తమ్ముడు కెఈ ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆయన ముఖాభావంగా ఉన్నారట. గత ఎన్నికల్లో జనార్దన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కాటసాని రామిరెడ్డి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారట. నంద్యాల ఉప ఎన్నికల్లో తన అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపునకు రామిరెడ్డి బలంగా పనిచేశారు. దీంతో రామిరెడ్డి వల్లే తను ఓడిపోయానని శిల్పమోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. ఎలాగైనా బీసీ జనార్దన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చేందుకు శిల్పమోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే జనార్దన్ రెడ్డి జగన్తో చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తన కార్యకర్తలతో చర్చలు జరిపి త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరికపై జనార్దన్ రెడ్డి ఒక నిర్ణయానికి రానున్నారని సమాచారం. దీనికి తోడు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు రామిరెడ్డి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అల్లుడున్న టీడీపీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని సొంత కార్యకర్తలే సూచిస్తున్నారట. పైగా గత ఎన్నికల్లో 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వస్తే మరింత మెజారిటీతో గెలవడం ఖాయమని భావిస్తున్నారట ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.